అందరికి శనార్తులు, మంచిగా ఉన్నారల్లా. నేను వచ్చేసినా ఇయాలే సుతం, మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చినా. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. నెంబర్ ఏక్ పాలన ఉందట రాష్ట్రంలో, నేరాలే అయితే లేవట ఊర్లల్లా. కరెంటు పోయింది సురేఖ మేడం మీటింగ్ లా, కలెక్టర్ ఆఫీస్ లోనే ఇట్లయితే ఎట్లా. ఇంట్లో నడుస్తున్నది మీటింగ్ ల జోరు. పాత సామాన్ల దుకాణ కొత్త పుస్తకాలు, గురుకుల హాస్టల్ లేవు నీళ్లు. చాలు చేసిండు సీతారామ ప్రాజెక్టు పంపులు, 6 నెలలనే చేసినామని కాంగ్రెస్ గప్పాలు. రాష్ట్రంలో అంతా బాగుగా ఉండెను, రాష్ట్రంలో పాలన అద్భుతంగా జరుగుతుండెను, రైతులు రెండింతల ఆనందంతో ఉండిరి, జనాలు ఏమాత్రం భయం లేకుండా జీవించుచుండిరి, మర్డర్లు మానభంగాలను తెలంగాణ మర్చిపోయి 6 నెలలు గడిచినది, ఉద్యోగాలు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్డెక్కుతలేరు, తెలంగాణ కడుపు నిండా సంతోషంతోని ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నది. నిజమేనుల్లా, ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ సారే చెప్పిండు. 4 దినాల సంది ఢిల్లీలో ఉన్నాడు కదా, ఇవాళ పొద్దుగాల టీవీలోళ్ళు పేపర్లోళ్ళని పిలిచి మాట్లాడిండు, రాష్ట్రం మొత్తం నంబర్ 1 ఉన్నదని చెప్పుకొచ్చిండు. ఏ ఒక్క శాఖ ఖాళీగా లేదు, అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులు ఉన్నారు, సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఏ కార్యాచరణ కూడా వాయిదా పడలేదు. విద్యాశాఖకు నేనే మంత్రిని, నేనే ఫుల్ టైం మినిస్టర్ను, నేను పార్ట్ టైమా, నేను కేసీఆర్ నా ఫామ్ హౌస్ లో వండుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నానా. నిజమే సారు, మీరు ఫామ్ హౌస్ లో వండుకోలే కానీ మీ సొంత హౌస్ లోనే వండుకొని ఎవరను పట్టించుకుంటలేరని అక్కడికి వచ్చినోళ్లే అంటున్నారు. గురుకుల బడుల్లా పొలగాళ్ళు చచ్చిపోతాంటే ఎందుకు వాళ్ళ ఇంటోళ్లతో మాట్లాడలేదని అడుగుతున్నారు. పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా అంటే రాజకీయ పార్టీలు నిర్వహించే టీవీలు కానీ పేపర్లు కానీ ఆ రాజకీయ పార్టీల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి సో ఊరికే ఏదో ఒకటి అనేసి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఆలోచన రాజకీయ పార్టీలకు సంబంధించిన మీడియా వాళ్ళు ప్రయత్నం చేస్తే తప్పులేదు. చిన్న చెదురుమదురు సంఘటనలు అయినా జరిగినాయా మీరు చెప్పండి. నిజమే సారు, గందుకే కావచ్చు మీ ఇంటికాడ నడుస్తున్న లొల్లులను చూపిస్తలేరు, గాంధీ భవన్ కాడ గొర్రగొర్ర గుంజుకపోయే వీడియోలను దాచిపెడుతుండ్రు, ధర్నా చౌక్ మోకాన్నే చూస్తలేరు, పొద్దుకు 4 హత్యలు అవుతున్నా వార్తలేస్తలేరు, చిన్న చిన్న ఆడపిల్లగాళ్లను పాడు చేస్తాంటే మీ చేతిలోనే ఉన్న పోలీసు వాళ్ళు పండుకున్నారా అని అడుగుతలేరు, మీ పోలీసు వాళ్ళే ఆడపిల్లలను లేడీ పోలీసు వాళ్ళను షిరాయించుతాంటే ఇదేం ఘోరం అని కూడా అడుగుతలేరు, ఇంతగనం అయితే హోంమంత్రి ఏడవనుకున్నారని కూడా వార్తలేస్తలేరు, ఈ మత పొల్లు ఆ మత పొల్లు కొట్టుకొస్తున్నా ముఖ్యమంత్రి ఏడున్నారని అడుగుతలేరు. కేంద్రంలో బీజేపీ వాళ్ళు కూడా మంత్రులు అపాయింట్మెంట్స్ తీసుకోలే, మేము వచ్చి అపాయింట్మెంట్స్ తీసుకొని మేము కార్యాచరణ మొత్తం తీసుకొని ముందుకు వెళ్తున్నాము. సూషిండ్రా, బీజేపీలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా రేవంత్ సార్కు అపాయింట్మెంట్ ఇస్తున్నారట ఢిల్లీలో ఉన్న మంత్రులు, మనోడే అని ఇస్తున్నారు కావచ్చు, మొన్న ఓట్లలా మీరు చేసిన సాయానికి ఇప్పుడు వాళ్ళు సాయం చేస్తున్నారేమోనని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు గ్యారంటీ ఇచ్చిందంటే 100% గ్యారంటీ అమలు జరుగుద్ది. మరి పార్టీ ఫిరాయింపుల మీద ఇచ్చిన హామీని, 6 గ్యారంటీలను, 420 ముచ్చట్ల మేనిఫెస్టోను యాది మార్చినట్టున్నారు. ఓ పారి యాది చేయండి సారు. ఈరోజు ఇలాంటి రాజకీయ ప్రేరేపితమైన కేసులు ఇంతవరకు సింగిల్ కేసు ఏదైనా పెట్టినామా మేము? రాజకీయ కేసులు దాడులంటే మీకు తెల్వనే తెల్వది, బిఆర్ఎస్ పార్టీల మీద పెట్టిన కేసులు, మీ తప్పుల మీద మాట్లాడిన వాళ్ళ మీద దాడులు అన్ని ఉట్టియే వాళ్ళకు వాళ్ళు పెట్టుకొని మిమ్మల్ని బద్నాం చేస్తున్నారు, మీకు రాజకీయ దాడులు తెల్వది. నరసింహారెడ్డి గారు విచారణ కమిషన్ ముందు వెళ్ళి చంద్రశేఖర్ రావు గారు తన అనుభవాన్ని అద్భుతమైన వాదాపటిమను వారి ముందు ప్రదర్శిస్తే అవన్నీ టెలికాస్ట్ చేయండి, ప్రజలకు చూపించండి, వివరణ లైవ్ టెలికాస్ట్ కి అనుమతి ఇవ్వడానికి కమిషన్ ని ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేస్తుంది. అంటే ఏందన్నట్టు, రేవంత్ సార్ ఏది చెప్తే అది కరెంట్ కమిషన్ వాళ్ళు ఇంటున్నారు అన్నట్టే కదా, కానీ సూషిండా విచారణ చేస్తామని వాళ్ళే చెప్తారు, మళ్ళా జగదీష్ రెడ్డి సారే చెప్పిండని ఆయన మీదకి తిప్పిండ్రు, అట్లనే నాకేమిస్తారని అడుగుతున్న జీవన్ రెడ్డి సార్ కు మీ సేవలు వాడుకుంటామని చెప్పి పంపించిండ్రు, సారు బిజీగా ఉంటాడు కదా, పార్టీలకు వచ్చేటోళ్ళ ఇంటికి
18 గంటలు నా రాష్ట్రం కోసం పనిచేస్తా అంటే ఎవరికి ఏడా నొప్పి అయింది? ఏం సమస్య? మీరు 18 గంటలు పని చేస్తే ఎవరకు ఏం నొప్పి సారు? మీకే నిద్ర లేక పానం ఖరాబ్ అవుతుంది. కానీ 18 గంటలు రికామ్ లేకుండా పని చేస్తున్నా ఎప్పటి చిప్ప ఏనుగులా అన్నట్టే ఉన్నది. ఇంకింత అధ్వానం అవుతున్నదని పబ్లిక్ అంటున్నారు. 18 గంటల పనిలా పబ్లిక్ గురించి ఎంతసేపు పని చేస్తున్నారు? ఆలీలను పార్టీలకు గుంజుకొచ్చే దాని మీద ఎంతసేపు పని చేస్తున్నారని కూడా అడుగుతున్నారు. మాటలు కోటలు దాటాయి, పనులు గల్మ కూడా దాటాయి అన్నట్టే ఉన్నది షేయిపాటల కదా. గప్పాలు కొట్టుకొని రయ్యా అంటే మమ్మల్ని మించిన వాళ్ళు లేరని చెప్పుకుంటారు. మేం చేసినట్టు ఎవ్వరు చేయలేదని వార్తలు రాపించుకుంటారు. రాష్ట్రంలో జనాలు మస్తు సంబరంతో ఉన్నారని చెప్తారు. కానీ అసలు ముచ్చట ఇంకో తీరులో ఉంటది. నేను చదువుల మంత్రిని, చదువులు చక్కదనం ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఢిల్లీలో కూర్చొని చెప్పిండు కదా. విద్యాశాఖకు నేనే మంత్రిని, నేనే ఫుల్ టైం మినిస్టర్ను. నా దగ్గర ఉన్న శాఖలకు నేను క్రియాశీలక మంత్రికి ఏమైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినమా? 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా? ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా? ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా? చాలా స్పష్టంగా నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాము. నిజమే, రేవంత్ సార్ చెప్పినట్టు అంత మంచిగానే ఉన్నది. చదువుల మంత్రి సారు కాబట్టి అన్ని చక్కదనం నడుస్తున్నాయి. అందుకే మొన్న వారం దినాలు చదువులు చెప్పాల్సిన వాళ్ళు పుస్తకాల కాగితాలు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఇగో ఇవాళ పుస్తకాలు పాత సామాన్ల దుకాణానికి పోయినాయి. చాలా సర్కారు బడుల్లో పొలగాళ్లకు పుస్తకాలే అందలేదంటున్నారు. కానీ నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట కాడ సీలు కూడా తీయని సర్కారు బడి పుస్తకాలు ఇట్లా పాత సామాన్ల దుకాణంలో కనిపించినాయి. అటు దిక్కుపోయిన వాళ్ళు చూసి ఇదేందని అడిగే వరకు ఈ ముచ్చట బయటకు వచ్చింది. ఇక బడి పొలగాళ్ళు చూడండి ఎంత తిప్పల పడుతున్నారో. బస్సు నిండా పిల్లగాళ్ళే ఉన్నారు. ములుగు జిల్లాల బడికి పోవటానికి ఇట్లా గోస పడుతున్నారు. ఇక కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కాడ చూడండి బస్సుల పిల్లగాళ్ళు ఎట్లున్నారో. గాలి సొర్రే సందు కూడా లేదు. ఒక్కటే బస్సులో 200 మంది ఎక్కిండ్రు. అప్పట్లో ఆ ఊరికి 2 బస్సులు వచ్చేటి అట. ఈ నడుమ ఒక బస్సు బంద్ పెట్టే వరకు ఇట్లా గోస అవుతున్నదట. ఇక ధర్మపురి కాడ ఇట్లా ఏలాడుకుంటూ పోతున్నారు. మరి దీని మీద సదుల మంత్రి పట్టించుకుంటలేడు, బస్సుల మంత్రి సప్పుడు చేస్తలేడు. ఢిల్లీలో కూర్చొని ముఖ్యమంత్రి సారు నా సదువుల శాఖ మస్తు పని చేస్తున్నది అంటాడు. హైదరాబాద్ లోన్న బస్సుల మంత్రి ఫ్రీ బస్సు ముచ్చట్లు చెప్పి కాలం వెళ్ళదీస్తాడు. అగో పాలకుర్తి దగ్గరున్న గిర్ని తండ గురుకుల బడిలా నీళ్లు వస్తలేవట. తానాలకు నీళ్లు లేకపోయే వరకు బకెట్లు పట్టుకొని పక్క పంటున్న పొలాల కాడికి పోయిండ్రు. పాములు గిన ఉంటే ఎట్లా సారు? అన్ని నేనే, అంత చక్కగున్నదని మీరు అంటున్నారు. చిన్న చిన్న ఆడపిల్లలు ఎట్లా తిప్పల పడుతున్నారో చూడండి. నేను ఈ వార్త చెప్పి యాసకు వస్తున్నది. ఎన్ని మాటలు చెప్పాలే? ఇట్లా రోజు చెప్తే అబద్ధమని అనుకోరా? ఏదో కావలసుకొని చెప్తున్నామని కూడా అనుకుంటారు. మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఏమన్నా తవ్వకొస్తున్నారా? వాళ్ళు అట్లనే చేస్తుంటారు. మీరేమో రోజు వార్త చదివిపిస్తున్నారు. ఏందో ఏమో పోండ్రి. ఇగో మీరైతే ఈ వార్త చూడండి. అగో ఈమె కొండ సురేఖ మేడం. ఇట్లా చీకట్లో కూర్చున్నది ఏందని పరేషాన్ కాకుండ్రి. మేడం చీకట్లో కూర్చోలే, మేడం కూర్చున్నాక కరెంటు పోయి చీకట్ అయింది. రేపు వరంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ సార్ పోతున్నాడు. దీని మీద ఆఫీసర్లతోని కలెక్టర్ ఆఫీస్ లా మేడం మీటింగ్ పెట్టింది. మైకు తీసుకొని మాట్లాడుతుండగా ఇట్లా కరెంటు పోయింది. జర సేపట్లనే అక్కడ ఉన్నోళ్ళు జనరేటర్లు పెట్టిండ్రు. కానీ కాంగ్రెస్ వాళ్లకు కరెంటుకు అసలే అతుకుతలేదు పోండ్రి. ఏడికి పోయినా కరెంటు పోతనే ఉన్నది. ఏడ మీటింగ్ పెట్టినా నడుమిట్లనే కరెంటు పుడుక్కుమంటున్నది. చిన్న చిన్న మీటింగులు కాదు, మంత్రుల మీటింగులు, ఆఫీసర్ల మీటింగులు కూడా కరెంటు మాయమవుతున్నది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కొన్ని దినాలకే హైదరాబాద్ గాంధీ భవన్ లా సీతక్క మీటింగ్ పెడితే కరెంటు పోయింది. కానీ కరెంటు మంత్రి
మాత్రమే నిమిషం సందువకుండా కరెంట్ ఇస్తున్నాం అంటున్నాడు. రేవంత్ సార్ ఏమో పక్క పార్టీ వాళ్ళే కరెంటు తీస్తున్నారని చెప్తున్నాడు. మరి కాంగ్రెస్ సర్కారులా, కలెక్టర్ ఆఫీసులా, మంత్రి మేడం మీటింగ్ అయితే అంటే కరెంటు ఎవరు తీసిండ్రో, ఎంక్వైరీ పెట్టిండ్రో సారు. ఇంకో ముచ్చట, రేపు సీఎం సార్ వచ్చినాక కరెంటు పోతే పరువు పోతుంది. మీ కరెంటు వాళ్ళను నమ్మితే ఇప్పుడు అయినట్టే అవుతుంది. అందుకే ఓ 10 జనరేటర్లు ఎక్కువ తెచ్చిపెట్టుకోండి సురేఖ మేడం, మీ మంచి కోరే చెప్తున్నా. ఊర్లల్లా కొందరుంటారు చిన్న పని చేస్తారు, నేనే చేసింది నేనే చేసింది అని ఊరంతా ప్రచారం చేసుకుంటారు. అదే ఏదైనా తప్పు చేస్తే అస్సలు దొరకరు, భూతద్దం పెట్టి చూసినా కనిపించరు. ఇప్పుడు కాంగ్రెస్ వల్ల కదా అట్లనే ఉన్నది. మందికి పుట్టిన పిల్లను ముద్దాడుకుంటా ముక్కు కారుతున్నది, మూతి వంకర ఉన్నదని ముచ్చట్లు చెప్తున్నారు. అదేందో అరుచుకుందాం పండ్రి. మందికి పుట్టిన పిల్లను మా పిల్ల అని ముద్దాడుట్లా కాంగ్రెస్ వాళ్ళను మించిన వాళ్ళు లేరు పోండి. ఇవాళ పొద్దుగాల సీతారామ ప్రాజెక్టు పంపు నడిపించిండ్రు. మంత్రి తుమ్మల సారు పోయి పూజలు చేసి వచ్చిండు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన 6 నెలలనే పంపులు నడిపించినామని చెప్పుకున్నారు. అలా పాటోళ్ళందరూ సోషల్ మీడియాలో కూడా ఇదే చెప్పుకుంటున్నారు. కానీ ఈ ప్రాజెక్టును మొదలుపెట్టింది పోయిన సర్కార్ వాళ్ళు, దీనికి పైసలు ఇచ్చింది పోయిన సర్కార్ వాళ్ళు, చిన్న చిన్న పనులు తప్ప మిగిలిన అన్ని పూర్తి చేసి పోయిన సర్కార్ వాళ్ళు. కానీ మేమే చేసినామని పబ్లిసిటీ చేసుకుంటున్నారు. 6 నెలల్లో ఓ ఇల్లు కట్టుడే కాదు, గంత పెద్ద ప్రాజెక్టు కట్టుడు అయిందంటే పబ్లిక్ ఎట్లా నమ్ముతారని అనుకున్నారో ఏమో. మరి ఓ దిక్కు పబ్లిసిటీ చేసుకుంటేనే ఇంకో దిక్కు పోయిన సర్కార్ వాళ్ళు పైసలు సరిగ్గా ఇయ్యలేదు, పనులు లేట్ అయినాయని అంటున్నారు. గమ్మత్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు జల్లిన కట్టిండ్రు, ఆగమాగం పనులు చేసిండని ఇదే కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మళ్ళీ సీతారామ ప్రాజెక్టు ఆలస్యమైంది అంటున్నారు. మరి పని ఆలస్యం అయితే ఇప్పుడు పంపులు ఎట్లా చాలేనాయి, నీళ్లెట్లా వచ్చినాయి, ఏందో ఏమో పోండ్రి. వీళ్ళేం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో వాళ్ళకు కూడా తెలుస్తున్నట్టు లేదు. అంతా ఆగమాగం జగన్నాథం ఉన్నది. కేసీఆర్ ఏమైండు, ఎక్కడికి పోయిండు, ఏం చేస్తుండు, బయట కనిపిస్తలేడు, మాట్లాడతలేడని పక్క పార్టీలు అడుగుతున్నారు. మరి కేసీఆర్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడని మీకు కూడా డౌట్ వచ్చిందా? అయితే చూపిస్తున్నా చూడండి. చూసిండ్రా కారులో ఉండోళ్ళెవలో, మంచిగా కనిపించలేదా? అయితే ఇంకా జనంత మెల్లగా చేసి చూపిస్తా చూడండి. కేసీఆర్ సారు కారు దోలుతున్నాడేంది, డ్రైవర్లు ఎక్కడ పోయినరని చూస్తున్నారా? సారుకు అప్పట్ల కాలుకు ఆపరేషన్ అయింది కదా, కొన్ని దినాలు కట్టె పట్టుకొని నడిచిండు, ఇప్పుడిప్పుడే కట్టె లేకుండా నడుస్తున్నాడు. జనంత మంచిగైంది కాబట్టి కారు నడిపి చూడమని డాక్టర్లు చెప్పిండట. అందుకే ఎర్రవెల్లిలున్న ఇంట్లో ఇట్లా కారు నడుపుకుంటే కనిపించిండు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ కారు నడిపేటోడు సారు, కారు నడుపుకుంటా పొలం అంతా తిరిగి వచ్చేటోడు. కొన్ని దినాల సంది పబ్లిక్ ను లీడర్లు అందరినీ కలుస్తున్నాడు, లీడర్లతో మీటింగ్లు కూడా పెడుతున్నాడు సారు. అందరు పోయి సారుతో ఫోటోలు దిగి వస్తున్నారు. అట్లా పోయిన వాళ్ళు కేసీఆర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఇప్పుడు ఇది మస్తు వైరల్ అవుతున్నది. పాపం పొంగులేడి సార్ కష్టం చూస్తే మస్తు బాధైతున్నది. టైం కు తింటున్నాడో లేదో తెలుస్తలేదు, కంటి నిండా నిద్రపోతున్నాడో లేదో తెలుస్తలేదు. అటు పార్టీ పనులు ఇటు కంపెనీల పనులతోటి రికామ్ లేకుండా తిరుగుతున్నాడు. అసలు సార్ కు పెద్ద తిప్పలే వచ్చింది, ఎట్లనో ఏమో పోండి. నిప్పుడు ముళ్ళగడదామని చూసి బట్ట కాల్చుకుంటూనే ఉన్నాడు పొంగులేడి సారు. కొడుకు చేసిన పనితోని పాపం చాలా తిప్పలు పడుతున్నాడట. దొంగతనంగా కోట్ల రూపాయల ఇల్వైన గడియాలు తెప్పిద్దామని చూసి దొరికిపోయిండు సార్ వాళ్ళ కొడుకు. ట్యాక్సులు కట్టకుండా గడియారాలు పట్టుకొస్తా అంటే ఆఫీసర్లు అప్పట్లా దొరకబట్టిండ్రు. అవిటి లెక్క పత్రాలని చెప్పాలని చాలా మాటలు పిలిస్తే జ్వరం వచ్చిందని దగ్గొచ్చిందని తప్పించుకుంటున్నాడట. 2 నెలల కిందనే ఆఫీసుకు వస్తామని చెప్పి ఇట్లనే రోజుగా ముచ్చట చెప్తున్నట. దీనితోని చక్కగా సారుల ఇంటికే వచ్చిండట ఆఫీసర్లు. 4 గంటల సేపు ఇట్లా అన్ని లెక్కలు అడిగి పోయిండట. కానీ ఈ ముచ్చట బయటికి రాకుండా సారు మస్తుగా మేనేజ్ చేసిండట. కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా అంత పరువు ఉన్నది. అసలు సారింటికే వచ్చి షెకింగులు చేసిండంటే చిన్న ముచ్చటనేనా? కానీ సారేమో కారు పాట
ఆటోలను షేప్ ఆటోలకు గుంజుకొచ్చే పనిలా మస్తు బిజీగా ఉన్నాడు. పొద్దు మాపు ఆళ్లతోని బేరం మాట్లాడడానికే అవుతున్నదట. ఇదే సందనుకొని సారల ఇంటికి వచ్చి సొచ్చినట్టున్నారు ఆఫీసర్లు. కానీ దొంగతనంగా ట్యాక్సులు కట్టకుండా గడియారాలు తెచ్చుడే తప్పు. సారు సక్కనోడైతే కొడుకును ఆఫీసర్ల తానికి పంపాలి. తప్పు చేయకపోతే చేయలేదని కోర్టులో చెప్పుకోవాలి. కానీ ఇట్లా దొంగ పోలీసు ఆటలేదని పబ్లిక్ అడుగుతున్నారు. మీ ఊరికి రైలు వస్తుందా? ఆ రైలు మీ చుట్టాలకు దోస్తులకు ఏమైనా పార్సిల్ పంపిస్తున్నారా? అయితే ఇప్పటి సంది జన మీరు ఆలోచన చేయాలి. మీకు ఇప్పుడు వార్త చూపిస్తా, అది చూసినాక మీరే నిర్ణయం తీసుకోవాలి. మళ్ళీ నేను వద్దని చెప్తే మోడీ సార్ వాళ్ళు కేసు గిన పెడతారు. చలో ఇసురై, ఇంకోటి ఇసురై, ఇసురుతోనే పోవాలి. ఇవి లారీల లోడ్ చేస్తున్న రాళ్ళు కాదుల్లు, మనసంటోళ్ళు రైలు వేసిన పార్సిళ్ళు. ఎంత ముద్దుగా జాగ్రత్తగా పెడుతున్నారు కదా. ఒకటి రెండు కాదు, మొత్తం ఉన్న సామాన్లన్నీ ఇట్లనే ఇసురుతున్నారు. చూడండి ఎక్కడికెళ్ళి ఎక్కడ దాకా ఇసురుకుంటా పోతున్నాడు. ఇగో ఇంకో అన్న వచ్చి అన్ని ఒక్క దగ్గర వేస్తున్నాడు. కానీ ఇంట్లో ఏమన్నా పలిగిపోయేటి ఇరిగిపోయేటి ఉంటే ఎట్లా చెప్పుండ్రి? పైసలు కట్టి పార్సిల్ వేస్తే పగిలిపోయిన గాజు ముక్కలు ఇంటికి వచ్చేటట్టున్నాయి. 2 నిమిషాలు రైలు ఆపి దించితే ఏం బాయే? పుక్కట్లు ఏమన్నా బతకపోతున్నారా? పైసలు తీసుకున్నారు కదా అని అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పార్సిళ్ళు బయటికి ఇసురుతారు. జనాలకేమో ఇట్లా రైస్ మిల్లుల బస్తాలు నెట్టుకొట్టినట్టు ఎక్కించుకోబోతారు. కానీ బుల్లెట్ రైళ్లు, వందే భారత్ రైళ్లు అని గప్పాలు కొట్టుకునే మోడీ సారు ఇసోని ముచ్చట్లు ఎందుకు పట్టించుకోరని అడుగుతున్నారు. ఇవి అది ముచ్చట్లు, ఇంకిని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా ఉంటాయిగా.